తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో అమ్మఒడి కార్యక్రమం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ విచ్చేసి ఆయన చేతుల మీదుగా అమ్మఒడి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు కుడిపూడి చిట్టబ్బాయి, ఒంటెద్దు వెంకటనాయుడు, కుడిపూడి బాబు, మట్టపత్తి మురళీకృష్ణ మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవే రిపీట్ చేయడం అనేది అంత సమంజసంగా ఉండదు కాబట్టి మరి నాకంటే ముందు మాట్లాడిన సున్నతముడి జయంతి కాదు, ఒక నరకుడి జయంతి కాదు, ప్రతి సంవత్సరం ఇది ఒక సువర్ణాధ్యక్షం. ఈవేళ అమ్మఒడి అనే పథకం ప్రైవేట్ యాజమాన్యం కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ పిల్లల్ని ఎక్కడ చదివించాలన్నది మీ ఇష్టం. మీరు ఏ స్కూల్ అయినా మీరు చదివించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు ఏ స్కూల్లో బాగుంటుందని మీరు భావిస్తే ఆ స్కూల్లో మీరు చదివించుకోండి. కానీ మీ అకౌంట్లో మాత్రం 15,000 రూపాయలు వేస్తామని చెప్పి అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకున్నాను. అంతేకాదు మళ్ళీ ఫిబ్రవరిలో చేయూత అనే కార్యక్రమం ద్వారా 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చిన లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి వర్గానికి 18,500 చెప్పిన రాబోయే ఐదు సంవత్సరాల్లో 75,000 ఒక్కొక్క మహిళ అకౌంట్లో పడే విధంగా ఒక చేయూత అనే కార్యక్రమం రాబోయే సంవత్సరం రాబోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఈ నవరత్నాల పథకం ద్వారా రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని, ప్రతి మహిళని, ప్రతి ఉద్యోగిని, ప్రతి నిరుద్యోగిని, అదేవిధంగా ప్రతి తల్లిని ఆదుకునే విధంగా, ప్రతి రైతుని ఆదుకునే విధంగా ఈ నవరత్నాల ద్వారా మీ అందరి జీవితాల్లో ఒక సుఖ సంతోషంతో ఉండాలన్న భావంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. అన్న మాట అన్నట్టు నిలబెట్టుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందరూ తెలుసుకున్నాను. మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి,